కలియుగంలో తీరుస్తాడు. ఆ యశోద అనే ఈ వకుళ, ఆ వేదవతి పద్మావతి, ఆ రాముడే ఈ స్వామి, ఆ సీతే ఈ లక్ష్మి, అన్ని యుగాల్లో గవర్నమెంట్ అయ్యగారిదే. ఇప్పుడు మన ప్రభుత్వం లాగానే ఈ విశ్వమంతటికి విశ్వ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి ప్రెసిడెంట్, ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ కుబేరుడు, బ్రాడ్కాస్టింగ్ నారదుడు, లా మినిస్టర్ యమధర్మరాజు, విదేశీ వ్యవహారాల శాఖ దేవేంద్రుడు, ఆహార శాఖ మంత్రి వానదేవుడు, ఆరోగ్య శాఖ మంత్రి వాయుదేవుడు, ఫ్యామిలీ ప్లానింగ్ బ్రహ్మదేవుడు, ఆ గవర్నమెంట్ లో కూడా లేడీస్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సరస్వతీదేవి, వరల్డ్ బ్యాంక్ లక్ష్మీదేవి, డిఫెన్స్ మినిస్టర్ పార్వతీదేవి సార్. ఇప్పుడు వార్తలు మోసేది నారదుడే కాబట్టి టెలికాం బ్రాడ్కాస్టింగ్ ఇంటర్నెట్ ఇమెయిల్ అన్ని నారదుడు. యమధర్మరాజుకి ఏం పని, కోటీశ్వరుడు టైం అయినా తీసుకెళ్తాడు, కూల్ చేసుకునేటి టైం అయినా తీసుకెళ్తాడు, తప్పు చేసిన వాడు ఆయన దగ్గర పనిష్మెంట్ గ్యారంటీ కదా, లా అండ్ ఆర్డర్. దేవత లోకాలకి అంత అధిపతి దేవేంద్రుడు. దేవేంద్రుడికి ఏముంది, ఏ లోకం పోయినా రంభా ఊర్వశి మేనకా డాన్స్ ప్రోగ్రామ్ లో ఆయన జీవితం హ్యాపీగా ఉంటుంది. మన విదేశాంగ మంత్రి కూడా జనాల డబ్బుతో రష్యా అమెరికా ఫ్రాన్స్ ఏం జాలికి తిరిగేస్తున్నారు. ఫుడ్ ఆధారం వాటర్ కాబట్టి వరుణదేవుడు ఫుడ్ ప్రాసింగ్, మన బాడీలో ఉండే శ్వాసే కదా ముగ్గు మూసుకుంటే ప్రాణం పోతుంది, వాయుదేవుడు హెల్త్, చదువులు తల్లి సరస్వతి, దేశానికి రక్షణ కావాలి శక్తి స్వరూపిణి పార్వతి, డిఫెన్స్ అన్నీ అక్కడ నుంచే వచ్చినాయి కదా. వీళ్ళు ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది సార్ కదా.